చల్లచల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా పకోడీలు తినాలి అని ఎవరు అనిపించు చెప్పండి నోట్లో వెన్నెలా కరిగిపోయే సుతిమెత్తని పకోడీలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఇలా ఒక పావు కేజీ వరకు ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుక్కోండి కొద్దిగా ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా తీసుకుని సన్నగా కట్ చేసుకోండి ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకుని రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ పసుపు అర స్పూన్ ధనియాలు మీరు కావాలి అంటే ముక్కలు కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదు నెక్స్ట్ ఉల్లిపాయలు ఈ విధంగా విడివిడిగా చేసుకున్న తర్వాత రెండు కప్పుల శనగపిండి రెండు టేబుల్ స్పూన్స్ అంతా బియ్యం పిండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బోండాల పిండిలాగా కలుపుకోవాలి గట్టి పకోడీలు చేసుకోవాలి అనుకుంటే నీళ్లు పోయకుండా ఓన్లీ ఉల్లిపాయల్లో ఉండే వాటర్ తోటే పిండి కలుపుకోవాలి మెత్తటి పకోడీలకైతే నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా బోండాల పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండితోటి చిన్న చిన్న పకోడీలాగా నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇవి ఫ్రై చేసినంతసేపు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడేవి లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతాయి చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా మెత్తని పకోడీలు రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు రెగ్యులర్గా తినే పకోడీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డే